హాయ్ గాయ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే టీజీపీఎస్సీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో ఈ వీడియో చేయడానికి దాదాపు టూ టూ నుంచి త్రీ అవర్స్ అయితే పడుతుందండి ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా మీకు ఈ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి ముందుగా టీజీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాము ఎవరైతే గ్రూప్ ఫోర్ జాబ్స్కి సెలెక్ట్ అయ్యారో వారికి వెబ్ ఆప్షన్స్ లింక్ అయితే మనకి యాక్టివేట్ అవుతు యాక్టివేట్ అయిందండి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ లింక్ అయితే కనిపిస్తుంది అండ్ అలాగే గ్రూప్ ఫోర్ జాబ్స్కి సంబంధించి బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే ఇక్కడ చూడవచ్చు అండ్ అలాగే గ్రూప్ టూ జాబ్స్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ కూడా మెన్షన్ చేశారు ఎవరైతే ఎవరైనా మిస్టేక్స్ అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ చేసి ఉంటారు కదా వారు ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు మీ యొక్క తప్పులను సవరిస్తూ జాగ్రత్తగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్కి సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అయితే ఈ వెటర్నరీ పోస్టుల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు పూర్తి వివరాలు చూద్దాము రాష్ట్రంలో వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు పరుస్తున్నట్టు గురువారము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మల్టీ జోన్ కమ్యూనిటీ వారిగా టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో వివరాలు పొందుపరచారు నూట ఎనభై ఐదు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులతో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండున నోటిఫికేషన్ విడుదల చేశారు వివరాల కోసము అభ్యర్థులు పూర్తి వివరాలు వెబ్సైట్ లింక్ లింకును డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లిక్ చేసి తెలుసుకోవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్స్ చూద్దాము గ్రూప్ టూకి సంబంధించినటువంటి అప్డేట్ అండి ఖాళీలను గుర్తించాకే గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించాలి వనరుల రక్షణ సేవా వ్యవస్థాపకులు బక్క జడ్జను డిమాండ్ చేశారు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను వెంటనే గుర్తించాలని దీనికోసము గ్రూప్ టూ పరీక్షలను అక్టోబర్ నవంబర్ వరకు వాయిదా వేయాలని వనరుల రక్షణ సేవ వ్యవసా వ్యవస్థాపకులు బక్కా చేర్చను అన్నారు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం అందజేసి మాట్లాడారు వివిధ స్థాయిల్లో ప్రభుత్వ శాఖల్లో దాదాపు రెండు లక్షల అరవై ఏడు వేల మూడు వందల పదహారు ఖాళీలు ఉన్నాయన్నారు తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రెండు లక్షల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని ఆరు నెలలు పూర్తయినా ఇప్పటికీ ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదన్నారు డిఎస్సి సింగరేణి గ్రూప్ టూ పరీక్షలను ఒకే సమయంలో నిర్వహించవద్దని దీనివల్ల ప్రిపరేషన్లో విద్యార్థులు ఇబ్బందులు పడతారని కూడా పేర్కొన్నారు ఇక నెక్స్ట్ డిఎస్సికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ముందుగా డిగ్రీలో పాస్ మార్కులు వస్తే డిఎస్సికి అర్హులే ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాము రెండు వేల పదకొండు కంటే ముందు వారికే ఈ ఛాన్స్ ఆ తర్వాత పాస్ అయినటువంటి వారికి మార్కుల శాతము తగ్గింపు ఎన్సీఈటీఈ గెజిట్ ఉత్తర్వుల ప్రకారము రాష్ట్ర సర్కార్ జీవో జారీ గతంలో ఈ నిబంధనను పట్టించుకోనటువంటి బీఆర్ఎస్ సర్కార్ పూర్తి వివరాలు చూద్దాము డిగ్రీలో మార్కులు తక్కువ ఉండి డిఎస్సీ రాసేందుకు అర్హత లేని అభ్యర్థులకు ప్రభుత్వము తీపి కబురు చెప్పింది రెండు వేల పదకొండు సంవత్సరం కంటే ముందు డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులకు మార్కులతో సంబంధం లేకుండానే డిఎస్సికి అప్లై చేసుకోవచ్చని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పదకొండు తర్వాత పాస్ అయినటువంటి అభ్యర్థులకు డిఎస్సి క్వాలిఫాయింగ్ మార్కుల యొక్క శాతాన్ని తగ్గించింది ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో విడుదల చేశారు గతంలో టీచర్ పోస్టుల భర్తీకి జారీ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో తెలిపిన మార్కుల శాతానికి సవరణలు చేస్తున్నట్టు కూడా పేర్కొన్నారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సీఈటి నిబంధనల ప్రకారము స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ పీఈటి తదితర పోస్టుల మార్కుల శాతాన్ని తగ్గించారు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గతంలో డిఎస్సి నోటిఫికేషన్లో డిగ్రీలో ఓసీలకు యాభై శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగ అభ్యర్థులకు నలభై ఐదు శాతం మార్కులుంటే అర్హులుగా ఉండేది దీనిపై కొందరు అభ్యర్థులు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం అయితే తెలిసిందే దీంతో మార్కుల శాతాల్లో మార్పులను చేస్తూ రెండు వేల పంతొమ్మిది ఎన్సీఈటిఈ గెజెట్ ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఇదే డిఎస్సికి సంబంధించి మరొక అప్డేట్ డిఎస్సిలో ఎడిట్ ఆప్షన్ అవకాశం కల్పించినటువంటి విద్యాశాఖ వివరాలు చూస్తే డిఎస్సి దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఎడిట్ ఆప్షన్కు విద్యాశాఖ అవకాశం కల్పించింది డిఎస్ఈ అప్లికేషన్తో పాటు టెట్ స్కోరు ఇతర వివరాలను కూడా ఎడిట్ చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది ఈ మేరకు విద్యాశాఖ గురువారము ఒక ప్రకటన విడుదల చేసింది టెట్ మెమోలను స్కూల్ ఈడియూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఆఫీసర్లు వెల్లడించారు సర్కారు బడుల్లో టీచర్లుగా పనిచేస్తున్నటువంటి పలువురు టీచర్లు టెట్ పరీక్ష క్వాలిఫై కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు వేలకు మందికి పైగా టీచర్లు టెట్ రాశారు కాగా వీరిలో పద్దెనిమిది వేల మంది అంటే యాభై నాలుగు శాతం మంది క్వాలిఫై అయ్యారు పదిహేను వేల మంది అంటే నలభై ఆరు శాతం ఉపాధ్యాయులు అర్హత సాధించలేకపోవడం అయితే గమనార్హము ఎవరైతే డిఎస్సికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాము మెగా డిఎస్సి జరిగిన ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయితేనే కొత్త ఖాళీలు ఇంకా తొలగనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియని ఆందోళన టెట్ అర్హత లేకుండా ఇస్తున్నటువంటి ఉద్యోగ ఉన్నతులపై ఉత్కంఠ డిఎస్సి కోసము కుస్తీ పడుతున్న నిరుద్యోగులు పదోన్నతులకు ముడి పెట్టకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్లు ఇక వివరాలు చూస్తే ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలు ఉద్యోగోన్నతుల నేపథ్యంలో మరోసారి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ విషయము తెరపైకి వస్తుంది రెండు వేల పది డిఎస్సికి ముందు నియామకమైన టీచర్లకు టెట్ అర్హతతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల ప్రక్రియ నిర్వహించాలని కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రస్తుతము ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది అయితే ఈ విషయంలో టెట్ అర్హత సాధించినటువంటి ఉపాధ్యాయులు మాత్రము అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా వచ్చే నెలలో ఈ విషయం సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళనుంది ఇక టెట్ అర్హతపై ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు వివరాలు చూసినట్లయితే పాఠశాల విద్యారంగాన్ని పటిష్టం చేయాలన్న లక్ష్యంతో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి పలు చర్యలు తీసుకున్న విషయము తెలిసిందే చాలా రాష్ట్రాల్లో వివిధ విశ్వవిద్యాలయాలు కళాశాలలు బీఈడి టీటీసీ వంటి కోర్సులు పెట్టి సర్టిఫికెట్లు ఇస్తున్నాయని వాటి ద్వారా నియమితులైనటువంటి మెజారిటీ ఉపాధ్యాయుల్లో బోధనకు కావాల్సిన సామర్థ్యము ప్రతిభ పరిణతి ఉండడం లేదని భావించి రెండు వేల పదిలో టెట్ ఉత్తీర్ణతను తెరపైకి తెచ్చింది ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలన్నా ఉద్యోగం వచ్చిన తర్వాత పదోన్నతి పొందాలన్నా కూడా టెట్లో ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు నేను పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదువుకోవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము ఇంగ్లీష్ టీచర్ పోస్ట్లకు దరఖాస్తుల ఆహ్వానము వివరాలు చూసినట్లయితే కొత్తపల్లి మండలము ఎలగందుల ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఇంగ్లీష్ టీచర్ల పోస్టుల భర్తీకి అబ్ అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ వి సరిత ఒక ప్రకటనలో తెలిపారు ఎంఏ ఇంగ్లీషు బీఎడ్లో యాభై ఐదు శాతం ఉత్తీర్ణత కలిగిన ఉన్నటువంటి అభ్యర్థులు అన్ని ధృవీకరణ పత్రాలతో ఈ నెల పదిహేనవ తేదీన పాఠశాలలో నిర్వహించేటువంటి డెమోకు హాజరు కావాలని కోరారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము సింగరేణిలో కొలువల జాతర ఈ యొక్క సింగరేణి జాబ్స్కి సంబంధించి నేను నిన్ననే ఆల్రెడీ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మన ఛానల్లో వివరాలు చూద్దాము మూడు వందల ఇరవై ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తులకు జూన్ ఇరవై తొమ్మిది లాస్ట్ డేట్ మరొకసారి వివరాలు అయితే చూసే ప్రయత్నం చేద్దాము సింగరేణిలో కొత్తగూడెంలోని సింగరేణి కాల్వేస్ కంపెనీ లిమిటెడ్లో మూడు వందల ఇరవై ఏడు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్లో మేనేజ్మెంట్ ట్రైని నాన్ ఎగ్జిక్యూటివ్లో జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైని అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైని అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఫిట్టర్ ట్రైని ఎలక్ట్రిషియన్ ట్రైని పోస్టులు అయితే ఉన్నాయి ఇక అర్హతలు చూసినట్లయితే పదవ తరగతి ఐటీఐ డిప్లొమా బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ చదివినటువంటి క్యాండిడేట్స్ అయితే అర్హులు ఎంపిక రిక్రూట్మెంట్ టెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషను మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది దరఖాస్తు విధానము ఆన్లైన్లో చేసుకోవాలి చివరి తేదీ జూన్ ఇరవై తొమ్మిది పూర్తి వివరాలకు ఎస్సీసీఎల్ మైన్స్ డాట్ కామ్ వెబ్సైట్ని విజిట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము ఐటీలో ఫ్రెషర్స్కు డిమాండ్ యువ గ్రాడ్యుయేట్ల వైపు కంపెనీ చూపు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సంస్థల్లో నియామకాలు అత్యధిక వేతన ప్యాకేజీలతో ఆకర్షణీయ ఆఫర్లు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ పరిశ్రమలది ఆదే దారి వివరాలు చూసినట్లయితే నియామక వ్యూహాలలో మార్పును సూచిస్తూ భారతదేశంలోని ఐటీ కంపెనీలు ముఖ్యంగా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రంగాలలో ఫ్రెషర్స్కు డిమాండ్ పెరుగుతోంది గత ఆరు నెలల్లో యువ ప్రతిభకు డిమాండ్ ఐదు శాతం పెరిగింది చాలా కంపెనీలు ఫ్రెషర్స్ను నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు గురువారం ఓ నివేదిక వెల్లడించింది టాలెంట్ ప్లాట్ఫామ్ ఫౌండేట్ నివేదిక ప్రకారము ఐటీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పరిశ్రమలలో కొత్త గ్రాడ్యుయేట్లు అత్యధిక జీతాల ప్యాకేజీలను పొందుతున్నారు సగటున సంవత్సరానికి నాలుగు పాయింట్ సున్నా ఏడు లక్షల నుండి ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల వరకు వేతన ఆఫర్లు లభిస్తున్నాయి దీని తర్వాత బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ పరిశ్రమలలో ఫ్రెషర్లకు డిమాండ్ ఉంది ఇక్కడ సగటు జీతాలు మూడు నుంచి ఐదు లక్షలు ఆఫర్ చేస్తున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ గురుకుల నియామకాలకు సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాము గురుకుల నియామకాలపై తర్జన భర్జన విద్యార్హతల నిర్ధారణపై ట్రిప్కు అస్పష్టత అర్హతలపై విద్యా మండలికి ట్రిప్ లేక మూడు నెలలుగా అభ్యర్థుల ఎదురుచూపులు వాళ్ళు అర్హుల అనర్హుల అనేటువంటి సందిగ్ధత వివరాలు చూసినట్లయితే తెలంగాణ గురుకుల విద్యా సంస్థ నియామక మండలి ట్రిప్ నోటిఫికేషన్లో ఒకటి పేర్కొని నియామక ప్రక్రియలో మరొక విధంగా నడుచుకున్నదని అభ్యర్థులు మండిపడుతున్నారు పలు పోస్టుల విద్యార్హతకు సంబంధించి దేనిపైన స్పష్టత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు ఇప్పటికే పలువురు అభ్యర్థులు కోర్టును కూడా ఆశ్రయించారు మరోవైపు బోర్డు మాత్రము అభ్యర్థులు లేవనెత్తిన ఆయా విద్యార్హతల అంశాలపై ఉన్నత విద్యా మండలికి లేఖ రాసి చేతులు దులుపుకుంది ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో మూడు నెలలుగా సదరు అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు నోటిఫికేషన్కు విరుద్ధంగా జేఎల్ బాట్నీ వివరాలు చూస్తే ట్రిబ్ నూట అరవై బాట్నీ జేఎల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది ఆ సమయంలో ఆ పోస్టులకు బాట్నీతో పాటు బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ బయాలజీ మెరాయిన్ బయాలజీ బయోసైన్స్ మోడ్రన్ బయాలజీ తదితరటువంటి ఈ పోస్టులకు ఎంఎస్సి చేసినటువంటి అభ్యర్థులు కూడా అర్హులని ట్రిబ్ పేర్కొంది ఈ మేరకు జైల్ పోస్టులకు సంబంధించి వన్ మెరిట్ జాబితాను విడుదల చేసింది డెమోలకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు ఆహ్వానించింది ఎంఎస్సితో పాటు డిగ్రీలో కూడా బాట్ని చదివి ఉండాలంటూ అనేక మంది అభ్యర్థులకు అనేక మంది అభ్యర్థులను కనీసం డెమోకు కూడా ట్రిప్ అనుమతించలేదు గురుకులాలకు సంబంధించి మరొక అప్డేట్ చూద్దాము గురుకుల ఉద్యోగులకు పదోన్నతులు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీల పరిధిలో ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు ఈ రెండు సొసైటీల పరిధిలో పదోన్నతులు ఇవ్వక ఆరు సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియపై ఉద్యోగ సంఘాల నేతలతో సొసైటీ కార్యదర్శి గురువారము సమావేశం నిర్వహించారు కొత్తగా బోధన సిబ్బంది నియామకాలు జరుగుతున్న నేపథ్యంలో ఆలోపే బదిలీలు పదోన్నతులు చేపట్టారని సంఘాల నేతలు కోరారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము ఏడు వందల ఆరు మందికి హెచ్ఎంలుగా పదోన్నతి రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు బదిలీల ప్రక్రియ వేగంగా సాగుతోంది షెడ్యూల్లో భాగంగా మల్టీజోన్ టూ పరిధిలో ఏడు వందల ఆరు మంది స్కూల్ అసిస్టెంట్లకు ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించారు వారిని వివిధ స్కూళ్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు పాఠశాల విద్యా డైరెక్టరేట్ కార్యాలయము గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది గతంలో మల్టీ జోన్ వన్ పరిధిలో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయగా కోర్టు వివాదం కారణంగా మల్టీజోన్ టూ వాయిదా పడింది కోర్టు వివాదం ముగియడంతో ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము ఓపెన్ టెన్త్ ఇంటర్ ఫలితాల విడుదల రాష్ట్ర ఓపెన్ స్కూల్ ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి మే రెండు వరకు నిర్వహించినటువంటి ఓపెన్ టెన్త్ ఇంటర్ ఫలితాలు గురువారము విడుదలయ్యాయి టెన్త్లో ముప్పై ఒక్క వేల ఆరు వందల తొంభై ఒక్క మంది పరీక్ష రాయగా వీరిలో పదహారు వేల రెండు వందల ఇరవై ఆరు మంది ఉత్తీర్ణులయ్యారు ఇంటర్లో నలభై ఒక వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది పరీక్ష రాస్తే ఇరవై ఒక వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది పాస్ అయ్యారు మార్కుల మేమును ఇరవై ఐదు రోజుల్లో పంపుతామని డబ్ల్యూ డాట్ తెలంగాణ ఏఓ పెన్ స్కూల్ తెలంగాణ ఓపెన్ స్కూల్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ని విజిట్ చేయవచ్చని తెలపడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము పదహారున సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రతి పరీక్ష కేంద్రం వద్ద జామర్ ఏర్పాటు నలభై ఐదు వేల నూట యాభై మూడు మంది అభ్యర్థులు తొంభై తొమ్మిది పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ కలెక్టరేట్ అనదీప్ దుర్శెట్టి వివరాలు చూసినట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష సాఫీగా ప్రశాంతంగా నిర్వహించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తెలిపారు గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వనిత మహావిద్యాలయంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై సూపర్వైజర్లు రూట్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు ఈ నెల పదహారున నిర్వ నిర్వహించనున్నటువంటి పరీక్షకు హైదరాబాద్లో తొంభై తొమ్మిది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు నలభై ఐదు వేల నూట యాభై మూడు మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని గుర్తింపు కార్డు లేని వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించకూడదని అనుమతి లేని వ్యక్తులు పరీక్ష కేంద్రాల్లో లేకుండా చూడాలని తెలిపారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావీ నైస్ డే బీ బాయ్